వెల్కమ్ టు అండ్ ఇన్ఫో ఈ వీడియోలో ఐదవ తరగతి తెలుగు తొమ్మిదవ పాఠం తరికొండ వేంగమాంబ పాఠానికి సంబంధించి సాధనా పుస్తకంలోని సాధనా పత్రాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం సాధన పత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం ఆ ప్రశ్న కింది పేరాను ధారాళంగా చదవండి నాలుగు అక్షరాల పదాల కింద గీత గీయండి ముందు పేరాను చదువుదాం ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానులే కానీ కాలక్రమంలో వ్యక్తుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయి కుల మతాది భేదాలతో పాటు ధనికులు పేదలు పండిత పామరులు అధికారులు సామాన్యులు పాలకులు పాలితులు వంటి భేదాలు హెచ్చు తక్కువలు ఏర్పడ్డాయి అట్లాగే స్వామ్యం ఆధిక్యం ఏర్పడి స్త్రీల పట్ల వివక్ష చిన్నచూపు చోటు చేసుకున్నాయి ఆదిమ కాలం నుండి నేటి వరకు ప్రతిభా పాటవాలలో శక్తి సామర్థ్యాలలో పురుషులకు తీసిపోమని నిరూపించుకున్న మహిళామణులెందరో ఉన్నారు అటువంటి మహిళలో తరికొండ వేంగమాంబ ఒకరు తర్వాత పేరాలో ఉన్న నాలుగు క్షాల పదాల కింద గీతలు గీద్దాం పేరాలో ఉన్న నాలుగు క్షాల పదాలు సమాజంలో సమానులే భేదాల భేదాలతో ధనికులు పామరులు సామాన్యులు పాలకులు పాలితులు తక్కువలు ఏర్పడ్డాయి చిన్నచూపు అటువంటి తరికొండ వేంగమాంబ తర్వాత పై పేరాలో పా అక్షరంతో మొదలయ్యే పదాలను రాయండి పై పేరాలో పా అక్షరంతో మొదలయ్యే పదాలు పామరులు పాలకులు పాలితులు తర్వాత పై పేరాలో సంయుక్తాక్షర పదాలు రాయండి సంయుక్తాక్షర పదాలు అంటే మనం ప్రతిస పాఠంలో చెప్పుకుంటూ ఉన్నాం ఏదైనా ఒక అక్షానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలు అలాంటి సంయుక్తాక్షరాలతో ఏర్పడిన పదాలు పై పేరాలోనివి సామాన్యులు పురుషస్వామ్యం ఆధిక్యం మొదలైనవి తర్వాత నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి అంతరాలు అంటే తేడాలు వివక్ష పక్షపాతం అసమానత్వం ఊ ప్రశ్న పై పేరా చదవండి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటవ ప్రశ్న పై పేర ఎవరి గురించి చెబుతుంది జవాబు పై పేర తరికొండ వేంగమాంబ గురించి చెబుతున్నది రెండు ఆదిమ సమాజంలో వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి జవాబు ఆదిమ సమాజంలో వ్యక్తులందరూ సమానమే వ్యక్తుల మధ్య ఎటువంటి అంతరాలు ఉండేవి కాదు తర్వాత గీతల్లో అందంగా రాయండి తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో అందంగా గుండ్రంగా రాయాలి సాధన పత్రం రెండు కింది పేరాను ధారాళంగా చదవండి వాక్యాంత బిందువు అంటే కి ముందున్న పదాల కింద గీత గీయండి ముందు పేరాను చదువుదాం వేంగమాంబ రెండున్నర శతాబ్దాల కిందటి చిత్తూరు జిల్లా తరికొండ గ్రామంలో జన్మించింది తండ్రి పేరు కానాల కృష్ణయార్యుడు తల్లి పేరు మంగమాంబ బాల్యంలోనే ఆమెలో భక్తి భావనలు వేళ్ళూనుకున్నాయి ఆనాడు చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు చేసేవారు అదేవిధంగా వేంగమాంబ కూడా పెళ్ళి అయింది కానీ ఆమె మనసు సంసారం మీద కాక భగవంతుడి మీదే లగ్నమైంది భర్త మరణించాడు నాటి సాంప్రదాయం ప్రకారం బుట్టు జుట్టు గాజులు తీసివేయడం వంటి మూఢాచారాలకు ఆమె లొంగలేదు తర్వాత వాక్యాంత బిందువుకు ముందున్న పదాల కింద గీత గీద్దాం జన్మించింది కృష్ణయార్యుడు మంగమాంబ వేళ్ళూనుకున్నాయి చేసేవారు అయింది లగ్నమైంది మరణించాడు లొంగలేదు తర్వాత పై పేరాలో ద్విత్వాక్ష పదాలను రాయండి ద్విత్వాక్ష పదాలు కూడా మనం ప్రతి పాఠంలో చెప్పుకుంటున్నాం ద్విత్వాక్ష పదాలు అంటే ఏదైనా ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలు అలాంటి దిత్వాక్ష పదాలతో ఏర్పడిన పదాలు రెండున్నర చిత్తూరు తల్లి పేరు మనస్సు బొట్టు జుట్టు మొదలైనవి తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి వేళ్ళూనుకున్నాయి అంటే నాటుకు పోయాయి మూఢాచారం అవివేకమైన ఆచారం శతాబ్దం వంద సంవత్సరాలు తర్వాత ఈ ప్రశ్న పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఒకటో ప్రశ్న వేంగమాంబ ఎక్కడ జన్మించింది జవాబు వేంగమాంబ చిత్తూరు జిల్లా తరికొండ గ్రామంలో జన్మించింది రెండు వేంగమాంబ తల్లిదండ్రులు ఎవరు జవాబు వేంగమాంబ తల్లి మంగమాంబ తండ్రి కానాల కృష్ణయార్యుడు మూడు వేంగమాంబ మనస్సు దేని మీద లగ్నమైంది జవాబు వేంగమాంబ మనస్సు భగవంతుని మీద లగ్నమైంది తర్వాత గీతల్లో అందంగా రాయండి రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మల్ల ఈ వాక్యాన్ని మనం కింద ఇచ్చిన గీతల మధ్యలో అందంగా గుండ్రంగా రాయాలి సాధన పత్రం మూడు కింది పేరాలను ధారాళంగా చదవండి మూడక్షాల పదాల కింద గీత గీయండి ముందుగా పేరాను చదువుదాం వేంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది ఆమె యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు కౌలందరిలో ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వేంగమాంబదే తాళ్లపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన ఏ ఏతాళం వాడాలో కూడా చెప్పింది అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించింది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టఘంటాలు అనే పేరుతో ఎనిమిది మంది రాతగాళ్లను నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడిగిన వాళ్లకు ఇచ్చేది ఆ విధంగా వేంగమాంబ రచనలు దేశంలో అన్ని ప్రాంతాల వారికి పరిచయం అయ్యాయి తానేమీ చదువుకోలేదని వినయంగా రాజయోగ సారము భాగవతము ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది తర్వాత మూడక్షరాల పదాల కింద గీత గీయండి అన్నారు కదా పేరాలోని మూడక్షరాల పదాలు చేసింది ఎక్కువ ఘనత రాగాలు వాడాలో చెప్పింది చక్కని తెలుగు పేరుతో ప్రతులు రాయించి వాళ్లకు ఇచ్చేది విధంగా దేశంలో ప్రాంతాల వారికి అయ్యాయి తానేమి ద్విపద కావ్యాల్లో ఇవి ఈ పేరాలోని మూడక్షాల పదాలు తర్వాత పై పేరాలోని సంయుక్తాక్ష పదాలు రాయండి పై పేరాలోని కొన్ని సంయుక్తాక్ష పదాలు సాహిత్యంలో సిద్ధహస్తురాలు యక్షగానాలు చలివేంద్రాలు అన్నసత్రాలు అష్టఘంటాలు మొదలైనవి తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి సిద్ధహస్తురాలు అంటే నేర్పరి ఘనత గొప్పతనం పలుకుబళ్ళు వాడుక పదాలు లేదా మాటలు ప్రతులు నకలు లేదా కాపీలు తర్వాత ఈ ప్రశ్న పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఒకటో ప్రశ్న వేంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు జవాబు వేంగమాంబ యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు రెండు వేంగమాంబ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసింది జవాబు చలివేంద్రాలు అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయటం వంటి సేవా కార్యక్రమాలు చేసింది మూడు అష్టఘంటాలు ఎవరు వారు ఏమి చేశారు అష్టఘంటాలు వేగం వే వేంగమాంబ నియమించుకున్న ఎనిమిది మంది రాతగాళ్ళు వారు వేంగమాంబ గ్రంథాలకు ప్రతులు రాసేవారు తర్వాత గీతల్లో అందంగా రాయండి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో అందంగా గుండ్రంగా రాయాలి సాధన పత్రం నాలుగు కింది పేరాలు ధారాళంగా చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి ముందుగా పేరా చదువుదాం ద్విపద రచన వేంగమాంబకు ఇష్టం తరికొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకం నారసింహ విలాస కథ శివనాటకం రాజయోగసారం నాటకం పారిజాతాపరణం చెంచు నాటకం శ్రీకృష్ణ మంజరి రుక్మిణి నాటకం ద్విపద భాగవతం వాసిష్ఠ రామాయణం ముక్తికాంత విలాసం శ్రీ వెంకటాచల మహాత్యం అష్టాంగ యోగసారం అనే గ్రంథాలు రచించింది వేంగమాంబ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే వారి లాలి తరికొండమ్మ హారతి అనే నాడు ఏర్పడింది ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవైత్రి తరికొండ వేంగమాంబ తర్వాత ఒక ప్రశ్నిచ్చారు వేంగమాంబ రచించిన ఏవైనా ఆరు గ్రంథాల పేర్లు రాయండి ఇక్కడ వేం వేంగమాంబ రచించిన గ్రంథాల పేర్లు ఉన్నాయి వాటిల్లో ఒక ఆరు రాద్దాం శ్రీకృష్ణ మంజరి ద్విపద భాగవతం వాసిష్ఠ రామాయణం ముక్తికాంత విలాసం శ్రీ వేంకటాచల మహాత్యం అష్టాంగ యోగసారం తర్వాత తాళ్ళపాక వారి లాలి డ్యాష్ నానుడిని పూర్తి చేయండి ఇక్కడే ఇచ్చారు చూడండి తాళ్లపాక వారి లాలి తరిగొండమ్మ హారతి తాళ్లపాక వారి లాలి తరిగొండమ్మ హారతి తర్వాత పై పేరాలో గల సంయుక్తాక్ష పదాలు రాయండి పై పేరాలో ఉన్న కొన్ని సంయుక్తాక్ష పదాలు రాద్దాం ఇష్టం నాటకం రుక్మిణి ముక్తికాంత ఆంధ్రదేశం కవయిత్రి మొదలైనవి తర్వాత నిఘంటు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి గ్రంథం అంటే పుస్తకం నానుడి అంటే వాడుకగా అనే మాట సామెత తర్వాత గీతల్లో అందంగా రాయండి భారత కోకిలగా పేరు పొందిన మహిళ సరోజినీ నాయుడు ఈ వాక్యాన్ని మనం కింద ఇచ్చిన గీతల్లో అందంగా గుండ్రంగా రాయాలి సాధన పత్రం ఐదు ఆ ప్రశ్న కింది పేరాను ధారాళంగా చదవండి కింది ఖాళీలు పూరించండి ముందుగా పేరాను చదువుదాం అమ్మ అందరికంటే ముందు నిద్రలేస్తుంది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మన కోసమే పనిచేస్తుంది తనకు తినడానికి ఏమీ మిగలకపోయినా మనకు తినిపిస్తుంది మనకు ఆరోగ్యం బాగోకపోతే మెరుగయ్యే వరకు మనకు సేవలు చేస్తుంది మనం ఎంతో ఎదగాలని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటుంది ఈ ప్రపంచంలో మన కోసం నిరంతరం తపించే వ్యక్తి అమ్మ అందుకే అమ్మను మించిన దైవం లేదు అని అంటారు తర్వాత ఖాళీలను పూరిస్తాం ఒకటి డ్యాస్ అందరికంటే ముందు నిద్రలేస్తుంది అమ్మ రెండు తనకు తినడానికి ఏమీ డాష్ మనకు బలవంతంగా తినిపిస్తుంది ఏమీ మిగలకపోయినా మనకు బలవంతంగా తినిపిస్తుంది మూడు మనకు ఆరోగ్యం మెరుగయ్యే వరకు డ్యాస్ చేస్తుంది మనకు సేవలు చేస్తుంది నాలుగు మన కోసం నిరంతరం పరితపించే వ్యక్తి నిరంతరం తపించే వ్యక్తి అమ్మ ఐదు అందరూ అమ్మను మించిన దైవం లేదు అని అంటారు తరువాత కింది పేరాను ధారాళంగా చదవండి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి వీరు సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల పదహారున తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించారు ఆమె సంగీత విద్వాంసురాలు నటి గాయనిగా కూడా పేరు పొందింది ఆమె సంగీతంలో అనేక పురస్కారాలు పొందింది భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగాసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి తర్వాత ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం ఒకటి ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు ఏమిటి జవాబు ఎంఎస్ సుబ్బలక్ష్మి పూర్తి పేరు మధురై షణ్ముఖం సుబ్బలక్ష్మి రెండు ఎంఎస్ సుబ్బలక్ష్మి వేటిలో ప్రవీణురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతం నటన పాటలు పాడటంలో ప్రవీణురాలు మూడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పొందిన పురస్కారాలు రాయండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న రామన్ మెగాసెసే పురస్కారాలు పొందారు సాధన పత్రం ఆరు కింది పేరాలను చదవండి ప్రశ్నలు తయారు చేయండి ముందుగా పేరాని చదువుదాం మొల్ల క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై పదిహేను వందల ముప్పై మధ్య కాలంలో జీవించిన కవయిత్రి తెలుగులో రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని రచించింది మొల్ల రామాయణం ఎనిమిది వందల ముప్పై ఒకటి గద్య పద్యాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది ఈమె తండ్రి పేరు కేశనశెట్టి ఆమె కడప జిల్లా గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో నివసించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి మొల్ల ఈ పేరాలకు సంబంధించిన ప్రశ్నలు తయారు చేద్దాం ఒకటి మొల్ల జీవించిన కాలం ఏది రెండు మొల్ల రామాయణాన్ని ఏ భాషలో రచించారు మల్ల రామాయణంలో ఎన్ని గద్య పద్యాలు ఉన్నాయి మొల్ల తండ్రి పేరేమిటి మొల్ల ఏ గ్రామంలో నివసించారు తరువాత కింది పేరాలను చదవండి ఖాళీలను సరైన సమాధానాలతో పూరించండి ముందుగా పేరాని చదువుదాం భారతదేశ కవికోకిలగా గొప్ప పేరు పొందిన ఆంగ్ల కవయిత్రి సరోజినీ నాయుడు ఆమె పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడున హైదరాబాదులో జన్మించింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గాంధీజీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించింది దేశానికి స్వాతంత్రం లభించిన తరువాత ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమించారు ఆమె గవర్నరు పదవిలో ఉన్న కాలంలో పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా సమర్థులేనని రుజువు చేసింది తరువాత ఖాళీలను పూరిద్దాం ఒకటి సరోజినీ నాయుడు బిరుదు డాస్ కవి కోకిల రెండు దేశానికి స్వాతంత్రం లభించిన తరువాత ఆమెను డాష్ గవర్నరుగా నియమించారు ఉత్తరప్రదేశ్ మూడు సరోజినీ నాయుడు డాష్ సంవత్సరం డాష్లో జన్మించింది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం హైదరాబాదులో జన్మించింది నాలుగు డాష్ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది గాంధీజీ ఐదు పరిపాలనా రంగంలో స్త్రీలు కూడా డాష్ అని రుజువు చేసింది సమర్థులు